హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావేస్ కిచెన్ అండ్ టిప్స్ నేను మీ లావణ్య రెడ్డి ఈరోజు మన ఛానల్ స్పెషల్ వచ్చేసి రంజాన్ స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ అనమాట చికెన్ దమ్ బిర్యానీ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ఎవరైనా వేడి వేడిగా దమ్ బిర్యానీ చేసి పెడితే ఎంజాయ్ చేస్తూ తింటారు కదా సో నేను చేసే దమ్ బిర్యానీ నా స్టైల్ అనమాట ఇది చాలా అంటే చాలా స్పైసీ అండ్ టేస్టీగా ఉంటుంది సో ఆలస్యం ఎందుకు ఎంతో టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనము బ్రీఫ్గా చూసేద్దాం నేను వచ్చేసి వన్ కేజీ చికెన్ ఫైవ్ కప్స్ రైస్ మెజర్మెంట్ మీకు చూపిస్తున్నాను అనమాట ఫస్ట్ మనము బిర్యానీ బౌల్ తీసుకొని అందులోకి వన్ కేజీ చికెన్ యాడ్ చేసుకోవాలి ఈ చికెన్ని నేను ఆల్రెడీ ట్వంటీ మినిట్స్ సాల్ట్ వాటర్లో డిప్ చేసి వాటర్ అంతా తీసేసి తీసుకున్నాను ఇలా చేయడం వల్ల మనకు బాగా ముక్క జ్యూసీ జ్యూసీగా వస్తుంది ఉడికినప్పుడు ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ జీరా పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ చికెన్ మసాలా ఒక టీ స్పూన్ పసుపు అండ్ టేస్ట్కి తగినట్టు కారము అండ్ టేస్ట్కి సరిపడా ఉప్పు నేను వచ్చేసి ఒక త్రీ టు ఫోర్ మీడియం సైజ్ ఆనియన్స్ని పొడవుగా కట్ చేసి నూనెలో డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నాను అనమాట ఫ్రైడ్ ఆనియన్స్ ఇప్పుడు అవి మనము కొన్ని ఇందులోకి ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకుందాం ఫ్రైడ్ ఆనియన్స్ వేయడం వల్ల మనకు బిర్యానీ అనేది మంచి ఫ్లేవర్ మంచి టేస్ట్ వస్తుంది అనమాట ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్న పుదీనా అండ్ నేను ఏ ఆయిల్ అయితే ఫ్రైడ్ ఆనియన్స్ చేయడానికి యూస్ చేశానో అదే ఆయిల్ ఇప్పుడు నేను ఈ చికెన్ మిక్స్ చేసుకోవడం కోసం యూస్ చేస్తున్నాను అనమాట కొద్దిగా ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మన అరచేయితో ముక్కని నొక్కుతూ మనము మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా చేయడం వల్ల మసాలాలన్నీ ముక్కకి చక్కగా పట్టేస్తాయి అన్నమాట ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక రెండు లెమన్స్ నుంచి తీసిన జ్యూస్ ఇప్పుడు మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలి అండ్ ఒక కప్పు ఫ్రెష్ పెరుగు వేసుకోవాలి ఇప్పుడు మనము మొత్తం ఈవెన్గా మసాలా అంతా పట్టేలాగా మనము చక్కగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ కానీ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ కానీ పక్కన పెట్టేసుకోవాలి అంతలోపు మనము ఈ పక్క రైస్ అనేది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉడకపెట్టుకోవాలన్నమాట దానికోసం మనము ఒక బౌల్ తీసుకొని ఫుల్ వాటర్ పోసి తగినంత సాల్ట్ అండ్ ఏవైతే మనం బిర్యానీకి యూస్ చేసే మసాలాలు ఉంటాయి కదా అవి ఒకదాని తర్వాత ఒకటి మనం అన్నీ వాటర్లోకి యాడ్ చేసుకోవాలన్నమాట స్టార్ జాపత్రి సాజీరా సిన్నమిన్ స్టిక్స్ బిర్యానీ లీఫ్ ఇలాచి బ్లాక్ ఇలాచి ఇవన్నీ మనం ఇందులోకి వేసుకోవాలి ఇలా వేస్తే ఇష్టపడని వాళ్ళు కూడా ఏదైనా ఒక పల్చ గుడ్డ తీసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆ క్లాత్లో వేసి మూటలాగా కట్టి ఈ వాటర్లోకి వేయొచ్చు అనమాట బాయిల్ అయినప్పుడు ఆ ఫ్లేవర్ అంతా రైస్కి పట్టేస్తుంది ఇవన్నీ వేసిన తర్వాత మనము ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేయడం వల్ల మనకు రైస్ బాయిల్ అయినప్పుడు పొడి పొడిగా వస్తుందన్నమాట తర్వాత నీళ్ళు మరగడం స్టార్ట్ అయిన తర్వాత హాఫ్ అన్ అవర్ ముందు మనం ఏదైతే బాస్మతి రైస్ నానబెట్టి పెట్టుకున్నామో అది ఇందులోకి వేసేసుకోవాలి వేసిన తర్వాత మనము ఎయిటీ ఫైవ్ పర్సెంట్ దీన్ని మనము ఉడికించుకోవాలన్నమాట ఇలా మనము రైస్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిందా లేదా అనేది మనము చెక్ చేసుకోవాలి ఒకసారి సో ఇది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిపోయింది ఇప్పుడు మనము స్ట్రైనర్ హెల్ప్తో ఈ రైస్ని తీసి మనము చికెన్ మీద ఒక లేయర్ లాగా వేసుకోవాలన్నమాట మనము ఫస్ట్ లేయర్ వేసినప్పుడు రైస్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ బాయిల్ అయిపోయి ఉంటుంది సో ఫస్ట్ లేయర్ ఆ చికెన్లో వచ్చే వాటర్ ఆ చికెన్ దమ్కి పెట్టినప్పుడు ఉడుకుతుంది కదా సో ఆ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ రైస్ కంప్లీట్గా కుక్ అవుతుంది అన్నమాట సో మనం ఫస్ట్ లేయర్ వేసిన తర్వాత సెకండ్ లేయర్ వేసేలోపు ఆ ఏదైతే రైస్ రిమైనింగ్ ఉందో అది కంప్లీట్గా బాయిల్ అవుతుంది సో పైన లేయర్ మనకు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిపోవాలన్నమాట అప్పుడే పర్ఫెక్ట్ బాస్మతి రైస్తో మనము చికెన్ దమ్ బిర్యానీ చేసుకుంటామన్నమాట లేకపోతే మెత్తగా అయిపోతుంది లేదంటే ఉంటుంది అనమాట గట్టిగా తినబుద్ధి కాదు ఇలా వేసిన తర్వాత కొద్దిగా పుదీనా ఆకులు కొద్దిగా లెమన్ జ్యూస్ అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ ఇవి వేసిన తర్వాత సెకండ్ లేయర్ ఆల్రెడీ అక్కడ ఉడుకుతుంది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఆ రైస్ని మనం మళ్ళీ స్ట్రెయిన్ చేసి ఇప్పుడు ఇందులోకి వేసేసుకోవాలి ఫస్ట్ లేయర్కి సెకండ్ లేయర్ రైస్కి డిఫరెంట్ బాయిలింగ్ ఉండాలి ఫస్ట్ లేయర్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ అయితే సెకండ్ లేయర్ నైంటీ అబో పర్సెంట్ బాయిల్ అయి ఉండాలన్నమాట అప్పుడే బిర్యానీ పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా చేసిన తర్వాత మనము మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ పుదీనా అండ్ కొద్దిగా లెమన్ జ్యూస్ పైన వేసుకోవాలన్నమాట నేను వచ్చేసి కుంకం పువ్వుని వేడి పాలలో కొన్ని ఒక చిన్న కప్పు పాలలో నానబెట్టి పెట్టాను అనమాట మీ దగ్గర అది లేకపోతే ఫుడ్ కలర్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు సాఫ్రాన్ మిల్క్ మనం పైన వేసుకుందాం మీ దగ్గర ఇంకా రోజ్ వాటర్ అవైలబుల్ ఉంటే ఒక టీ స్పూన్ రోజ్ వాటర్ కూడా యూజ్ చేస్తే బిర్యానీ అనేది చాలా మంచి ఫ్లేవర్ వస్తుందనమాట ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత మనము కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ కానీ రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి కానీ పైన మనము ఇలా వేసుకోవాలన్నమాట ఇలా వేయడం వల్ల పైన లేయర్ ఏదైతే రైస్ ఉందో అది ఇలా నిలుక్కోకుండా బాగా సాఫ్ట్గా వస్తుందన్నమాట దానికోసం మనం పైన కొద్దిగా నెయ్యి వేసి చపాతి ఆట కానీ సిల్వర్ ఫాయిల్ పేపర్ కానీ టిష్యూ టవల్స్తో కానీ మనము దమ్కి పెట్టుకోవాలన్నమాట నేనైతే ఆట యూస్ చేసి ఇలా కవర్ చేస్తున్నాను మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే అది మూత కవర్ చేసి మనం దమ్కి పెట్టుకోవచ్చు ఇప్పుడు మనం మూత పెట్టేసి అన్ని సైడ్లు క్లోజ్ అయ్యేలాగా మనము ప్రెస్ చేసుకొని కవర్ చేసుకోవాలన్నమాట నేను ముందుగానే హై ఫ్లేమ్ మీద తవ్వ ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టేసి ఇప్పుడు ఇది పెట్టాను సో తవ్వ బాగా హీట్ అయిపోయింది ఇప్పుడు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనం స్టవ్ అనేది హై ఫ్లేమ్ మీద పెట్టుకోవాలన్నమాట అండ్ దమ్కి పెట్టినప్పుడు మనం పైన ఏదో ఒకటి వెయిట్ అనేది పెట్టాలి అప్పుడే మనకు ఆవిరి అనేది బయటికి రాదనమాట ఇలా పెట్టిన తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ హై ఫ్లేమ్ తర్వాత మనము లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక థర్టీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ మనము లో ఫ్లేమ్లో దమ్ పెట్టేసేయాలి ఆఫ్టర్ థర్టీ మినిట్స్ నేను మీకు చూపిస్తాను మన చికెన్ బిర్యానీ ఎలా రెడీ అయిందో ఇప్పుడు మనము స్లోగా మూత అనేది తీసేసుకోవాలి వావ్ చూసారా మన చికెన్ దమ్ బిర్యానీ అనేది ఎంత చక్కగా వచ్చేసిందో ఇప్పుడు మనము గరిటతో అడుగు నుంచి రైస్ విరగకుండా చక్కగా మనము కలుపుకోవాలన్నమాట చూడండి ఎంత పొడి పొడిగా ఉందో ముక్క కూడా చక్కగా ఉడికిపోయిందనమాట అంతే చూసారా మనం వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే ఎంత ఈజీగా మనం ఇంట్లోనే చికెన్ దమ్ బిర్యానీ తయారు చేసుకోవచ్చో చూసారు కదా సో మీకు నా రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ కూడా చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి బెల్లైకాన్ మీరు ప్రెస్ చేస్తేనే నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ టేక్ కేర్